ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నవంబర్ 9 శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 12వ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు చాలా వరకు బిజీగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అలాగే అతిథుల రాకతో ఈ రోజు మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ అభిరుచుల్ని అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. ముఖ్యంగా చంద్రుని యొక్క స్థితిగతుల్ని బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది, కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతారు. అయితే ఈ రోజు మీ బంధువుల్లో ఒకరు మీ ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది ఈ రోజు మీరు చేసుకున్న మీ ప్లానింగ్ ని దెబ్బతీయగలదు. మీకు మధురమైన స్వరం ఉంటే మీరు మీ ప్రేమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు. మంచి రొమాంటిక్ రోజును ఈ రోజు ప్రేమికులు ఆస్వాదించనున్నారు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.